हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। भारत लेजेंड अयिन कपिल देव विराट कोहली पोस्ट मैच प्रेजेंटेशन लो माट्लाडिन माटलनु तप्पु पट्टाडु, अला माट्लाडकुंडा उंडाल्सिंदि अन्नाडु। सो फस्ट मनं विराट कोहली एमन्नाडो ओकसारि तेलुसुकुंदां। विराट कोहली मैच अयिपोयाक पोस्ट मैच प्रेजेंटेशन लो माट्लाडुतू, नाकु चाला आश्चर्यंगा उंदि, बैट तो गानी बंति तो गानी मेमु तेगिंचि आडलेकपोयां, మైదానంలో అడుగు పెట్టినప్పుడు మా బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం సరైన ఇంటెంట్ కనబరిచారు గేమ్ గెలచాలని, ఈ మాటల గురించే కపిల్ దేవ్ మెన్షన్ చేశాడు। విరాట్ కోహ్లీ ఇలాంటి వీక్ స్టేట్మెంట్స్ చేయకూడదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు, అతను ప్రతి క్షణం మ్యాచ్ గెలవాలని కోరుకుంటాడు, పరుగులు చేయాలనే దాహంతో ఉంటాడు। బాడీ లాంగ్వేజ్ గురించి, టీం ఆలోచన గురించి కెప్టెన్ ఇలా మాట్లాడడం బాగలేదు, ఎందుకంటే టీమ్ లో ఉన్న ప్లేయర్స్ మూడ్ చెడిపోతుంది, ఇలాంటి మూడ్ తో ప్లేయర్స్ ఉన్నారంటే వరల్డ్ కప్ అసలు గెలవలేరు అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు। అంతేకాకుండా నా ఫ్రెండ్ అయిన రవిశాస్త్రితో మరియు ఎంఎస్ ధోనితో ఒకసారి నేను మాట్లాడతాను, టీమ్ ప్లేయర్స్ తో చర్చించి వాళ్ళ మూడ్ ని చేంజ్ చేయమంటాను అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్ తో అన్నాడు। ఇక మనం భారత్ విషయానికి వచ్చామంటే, వరుస రెండు ఓటముల తర్వాత భారత్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి। ఇప్పుడు మనం గెలవాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి, అది రన్ రేట్ ప్రకారం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ ని ఓడించాలి। సో ఇవన్నీ జరిగితే భారత్ సెమీస్ కి చేరడానికి అవకాశం ఉంది। సో మరి భారత్ సెమీస్ చేరుతుందో లేదో కామెంట్ సెక్షన్ లో మీరు తెలియజేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।